హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికాగోలోని ఆర్ట్ మ్యూజియంను సందర్శిస్తున్నామండి. ఈ ఆర్ట్ మ్యూజియం ప్రత్యేకత ఏంటంటే, మన స్వామి వివేకానందుల వారు అమెరికా వెళ్ళి చికాగో ప్రసంగం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చికాగో ప్రసంగాన్ని ఈ ఆర్ట్ మ్యూజియంలోని నేను నుంచున్నప్పుడు ఈ ఆడిటోరియం నుంచి స్పీచ్ని డెలివరీ చేశారనమాట. ఈయన ఇండియన్ ఫిలాసఫర్, ఇండియన్ తత్వవేత్త అండ్ యోగి అయిన స్వామి వివేకానందుల వారు శ్రీ రామకృష్ణ పరమహంస వారిని గురువుగా స్వీకరించి రామకృష్ణ మఠాన్ని స్థాపించారండి. ఈ 1893లో జరిగిన సమ్మేళనమే ప్రపంచ మత సమ్మేళనాలలో మొదటి సమ్మేళనం అంటండి ఇది. దీంట్లో ప్రపంచం నుంచి పలు దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారంట. ఈ చారిత్రాత్మక ప్రసంగంలో వివేకానందుల వారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించడంతో శ్రోతలను ఆకట్టుకున్నారంటండి. మొదటి వాక్యంతో అందరినీ ఆకట్టుకోగలిగారు. అక్కడ వివేకానందుడు తన సందేశంలో భారతదేశ మత సామరస్యాన్ని గురించి, వైవిధ్యాన్ని గురించి వివరించారంటండి. ప్రాచీన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో దాడులు ఎదుర్కొన్న ఇజ్రాయేలీలు, పార్సీలు వంటి వారిని స్వీకరించి తన హృదయాలకు హత్తుకున్న భారతదేశానికి చెందినవాడినని గర్విస్తున్నానని చెప్పారంట. వివిధ మార్గాల ద్వారా సాగిన మానవులంతా భగవంతుడిని చేరుకుంటారని చెప్పి హిందూ సూక్తులను, భగవద్గీత శ్లోకాలని ప్రస్తావించారంటండి. చారిత్రాత్మకంగా ఎన్నో నాగరికతలు, దేశాలను నాశనం చేసిన మూఢభక్తి, మతతత్వాలను సర్వమత సమ్మేళనం దూరం చేయగలుగుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారంటండి. ఇది ఆయన ఇచ్చిన స్పీచ్లోని సారాంశము. చూసారు కదండి, ఇది ఆర్ట్ మ్యూజియం బయట నుంచి ఇట్లా ఉందన్నమాట. నాకు అక్కడికి వెళ్తున్నాను అనగానే నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసింది. చాలా సంతోషపడ్డానండి, ఇటువంటి హిస్టారికల్ ప్లేస్కి నేను రాగలుగుతున్నానని. లోపలికి వెళ్ళినాక నేను ఇండియన్ అని మరింత గర్వంగా నేను తలెత్తుకుని నుంచున్నానమాట. ఎందుకంటే మనకిచ్చిన గౌరవం, అటువంటి గౌరవం ఇచ్చారండి. ఒక మనిషిని మనకి ఎకంపనీయింగ్ ఇచ్చి లోపల మేము కూర్చుని మెడిటేషన్ చేసుకునే వరకు ఆ మనిషి మాతోటే ఉన్నారనమాట. అంత గౌరవంగా చూసి మమ్మల్ని నమస్కారం చేసి బయటికి పంపించారు. అది కూడా అమెరికన్ అండి. సో అంత గర్వంగా ఫీల్ అయ్యి నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇది బయట చూసారా, ఈ ఫ్లవర్ డెకరేషన్ ఎంత నచ్చిందోనండి నాకైతే. ఇంత పెద్ద పెద్ద మ్యాసివ్ పాట్స్ని మనం ఎక్కడా చూడలేం కదా, ఎంతో కలర్ఫుల్గా డెకరేట్ చేశారనమాట. ఇంకా మిగతా మ్యూజియం విషయానికి వస్తారా, నాకు ఆ మ్యూజియం అంత పెద్దగా ఆర్ట్ మ్యూజియం అండి ఇది. యాక్చువల్గా నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళాను నేను. కాకపోతే ఆర్ట్ చాలా బాగుందండి. అసలు పెయింట్ అనేది లేని రోజుల్లో ఇంత మంచి కలర్స్ని వాళ్ళు ఎట్లా సమ్మిళితం చేశారు అని చెప్పి చూసారా. ఈ మెట్లు నాకు అక్కడ వివరించింది ఏంటంటే, యాక్చువల్గా ఈ మెట్ల మీద నుంచి ప్రసంగం చేశారు. నేను చూపించిన హాల్లోనేమో ఆయన కూర్చుని ఆ స్టేజ్ మీద స్పీచ్ని ప్రిపేర్ అయ్యి తర్వాత ఈ మెట్ల మీదకి వచ్చి కొన్ని వేల మందికి ఇక్కడి నుంచి అడ్రస్ చేశారు తన ప్రసంగాన్ని అని చెప్పి చెప్పారండి. మరి అది వాళ్ళు అమెరికన్స్ మొలానా ఎంతవరకు కరెక్ట్ చెప్పారనేది నాకైతే తెలియదు. మనం పాత పిక్చర్స్ ఎక్కడ చూసినా కూడా మనకు ఆడిటోరియంలో ఉన్నట్టుగానే పిక్చర్స్ కనపడతూ ఉంటాయండి. యాక్చువల్గా అది వరకు మనం వాళ్ళు చెప్పింది నమ్మాలి. కానీ అందుకని నేను ఇక్కడ ఈ పిక్చర్ని కూడా స్పెషల్గా మీకు తీసి చూపిస్తున్నాను నేను. ఇది ఒక మెట్లుండి పైన స్టేజ్ లాగా, పోడియం లాగా ఉందండి. చూసారా, అక్కడే నేను నుంచున్నాను ఇప్పుడు. ఇక్కడి నుంచి స్పీచ్ని డెలివరీ చేశారని చెప్పి చెప్పారనమాట. మరి మనం నమ్మాలి కదండి వాళ్ళు చెప్పినప్పుడు. అక్కడే నుంచి పిక్చర్ తీసుకున్నా మీకు చూపించాలని చెప్పి నేను. ఇదండి ఈ పోడియం నుంచి కింద మెట్లు కనబడుతున్నాయి కదా. కిందకి వెళ్ళిపోయిన తర్వాత కింద కొన్ని వేల మంది బయట రోడ్డు మీద వరకు అదంతా నిలబడితే వాళ్ళందరినీ అడ్రస్ చేశారంట. అది ఇవాళ వివేకానందుల వారి స్పీచ్ గురించిన విశేషాలు. ఇప్పుడు మనం మ్యూజియం చూద్దాము. ఈ మ్యూజియంలో ఆర్ట్ అంటారా, బాగుందండి. 1700 సంవత్సరాల నుంచి, 1600 సంవత్సరాల నుంచి కూడా నేను ఆర్ట్ని చూశాను అక్కడ నేను. కాకపోతే అసలు పెయింట్ అనేది లేని రోజుల్లో ఆయిల్ ఆన్ క్యాన్వాస్ అని చెప్పి ఉన్నాయండి అవన్నీ కూడాను. ఈ ఆయిల్ ఆన్ క్యాన్వాస్ అనేది చూసారండి, వివేకానందుల వారి గురించిన పెద్ద బోర్డుని అక్కడ పెట్టారని చెప్పాను కదా. 4 ఇంచుమించుగా 6 ఫీట్ వెడల్పు ఉందండి, 4 ఫీట్ హైట్ ఉందన్నమాట. అంత పెద్ద బోర్డ్ని నేమ్ ప్లేట్ పెట్టినట్టుగా ఆ స్టేడియం ముందు డిస్ప్లే చేశారు. ఇట్లా లిటరేచర్ని అంతా కూడా మనకి హాల్ ఆడిటోరియం ముందు డిస్ప్లే చేశారండి. మనం ఇండియన్గా ఎంత గర్వించవచ్చండి, ఒక దేశం మనకిచ్చిన గౌరవం అని నేను అనుకుంటున్నానండి. ఇది ఈ ఆడిటోరియం చూసారా, మన సినిమా థియేటర్ అంత ఉందండి ఇది. సీటింగ్ అది కానివ్వండి, చూడండి ఇదిగోండి. దాంట్లో అది మొత్తాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టి ప్రిజర్వ్ చేశారని అంటే చూడండి, అసలు చేసి మళ్ళీ మన లిటరేచర్ ఆయన చెప్పిన ప్రసంగాన్ని అవన్నీ బయట డిస్ప్లే చేయటం అంటే మనకి ఎంత గౌరవం ఇచ్చారో, వివేకానందుల వారి స్పీచ్కి ఎంత గౌరవం ఇచ్చారో వీళ్ళు అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను. మీరందరూ ఇది చూసి సంతోషపడతారని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా నేను పిక్చరైజ్ చేసుకొచ్చానండి.
మిగతా మ్యూజియం గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, ఆ వీడియో వచ్చినప్పుడు మాట్లాడతాను. కొంచెం చూడండి, ఇది మీరు ఎవరూ కూడా ఇంత వెళ్ళి చూడలేరు కదా, అందుకని మీ అందరి కోసం అటువంటి పెద్ద మహాయోగి మన గురించి, మన దేశాన్ని గురించి మాట్లాడిన కొన్ని వాక్యాలను మీతో చెప్తా ఇవన్నీ చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశానండి. నేను ఆ కార్నర్లో ఉన్న టేబుల్ మీద కూర్చున్నారండి, ఆయన కూర్చుని అక్కడ ప్రిపేర్ అయ్యారు. తర్వాత బయటకు వచ్చి మెట్ల మీదకి వెళ్ళి మెట్ల మించి స్పీచ్ని డెలివరీ చేశారని చెప్పి చెప్పారండి. నేను ఇక్కడ కింద కార్నర్లో ఉన్న చైర్లో కూర్చుని మెడిటేషన్ చేసుకున్నాం. మా వారేమో లెఫ్ట్ సైడ్లో కూర్చున్నారండి. సీలింగ్ చూసారా ఎంత బాగుందో, ఆ రోజుల్లోనే ఇంత బాగుందండి ఇది. ఇంచుమించుగా 1800 అంటే ఇంకా దానికంటే ముందు కట్టిన మ్యూజియమే కాబట్టి ఇది ఏ 1700s కట్టే ఉండి ఉంటారండి ఇదైతే డెఫినెట్గాను. ఇప్పుడు ఆ ఐరన్ బొమ్మ కనబడతాను చూడండి మధ్యలో, మెట్ల మధ్యలో అక్కడ ఉంచున్నారంటండి స్వామీజీ. అది కూడా ప్లేస్ చూపించారనమాట వాళ్ళు, అక్కడ నుంచి అడ్రస్ చేశారని చెప్పి చూపించారనమాట. ఇదిగోండి మీకు ఆయన గురించిన లిటరేచర్ని అక్కడ ఏదైతే మనకు పోడియం దగ్గర మనకి డిస్ప్లే చేశారో అవి నేను కొన్ని రెండు పేపర్స్ తీసుకొచ్చి, పేపర్స్ కాదండి షీట్ లాగా ఉందండి ఇది, ఆ షీట్ని తీసుకొచ్చానమాట. దాన్ని మీకు నేను క్లోజప్లో చేసి చూపిస్తున్నాను. ఎవరైనా తెలుగు రాని వాళ్ళు ఉంటే కనుక ఇంగ్లీష్లో చదువుతారని చెప్పి నేను క్లోజప్ చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ చేసుకుని దీన్ని ఒకసారి మళ్ళీ చదువుకోండి, తెలుస్తుంది మనకెంతో గౌరవప్రదమైన ఇదన్నమాట. ఇదంతా లిటరేచరు, అది ఆర్ట్ మ్యూజియం గురించిన మ్యాప్ కూడా ఇచ్చారు అక్కడ. ఇంక ఇక్కడ నుంచి మనం మ్యూజియంని చూద్దామండి. ఈ మ్యూజియంలో ఇప్పుడు నేను చూపించేవన్నీ ఏంటంటే మినియేచర్ రూమ్ సెట్టింగ్స్ అనమాట. మినియేచర్ రూమ్ సెట్టింగ్ అంటే అది ఎంత ఉందనుకున్నారు, ఒక 1 ft ఆ డెప్త్ ఉందండి కొంచెం, అంతే 1 ft x 1 ft డెప్త్ ఉన్నట్టుంది. అంత చిన్న రూమ్, ఇది కొన్ని చూపిస్తున్నాను చూడండి, అంతే చిన్నదండి అది. దాంట్లో మన రూమ్ డెకరేషన్స్ ఎట్లా ఉంటాయనేది ఎంత బాగా చూపించారోనండి. ఇవన్నీ చూడండి యూరోపియన్ స్టైల్స్ అంట, కొన్నేమో జపాన్ చైనా అట్లా ప్రతి ఇల్లు వాళ్ళ ఇంటిని ఎట్లా డెకరేట్ చేసుకుంటారని చిన్న చిన్న మినియేచర్స్ అండి. మీరు క్లోజప్ చేసి చూస్తే ఇది నిజం ఇల్లేమో అని అనిపించేటట్టు ఉందన్నమాట. ఇదొకటి చాలా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చూడండి బ్యాక్ యార్డ్ కూడా తయారు చేశారండి, ఆ చిన్న 1 ft దాంట్లోనే ఇంత రూమ్ డెకరేషను, అదంతా కూడా చక్కగా ఫ్లోరింగ్ కార్పెట్టు అసలు ప్రతీదీ కూడా నిజమా ఇది అనిపించేటట్టుగా ఉంది. అందుకే చూసారా మీకు మళ్ళీ దూరంగా చేసి చూపిస్తున్నాను నేను, ఎంత చిన్న చిన్న రూమ్స్ని ఎంత అందంగా క్లోజప్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. అసలు నిజంగా ఇది ఇల్లేనేమో అనిపించేటట్టు ఉంటుందన్నమాట క్లోజప్ చేసి చూపిస్తే, దూరంగా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట అది ఎంత చిన్నదనేది. అట్లా చాలామంది చూస్తున్నారండి, చాలామంది ఫోటోగ్రాఫర్స్ చాలా డీటెయిల్డ్గా ఫోటోగ్రఫీ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారా వాళ్ళ ఫైర్ ప్లేస్ కానివ్వండి, వాళ్ళ ఫ్లోరింగ్స్ కానివ్వండి, ఎంత అందంగా చేశారో చూడండి. ఇవి ఎవరు చేశారు దాని ఇది అదంతా క్రియేషన్ అనేది కూడా దాని కింద పెట్టారనమాట. అసలు ఆ స్టేర్ కేస్ చూడండి, అంత చిన్న మినియేచర్, దాంట్లో స్టేర్ కేసులు ఎలా ఉన్నాయి. వాళ్ళ రూమ్, ఇది ఒక బెడ్రూమ్ సెట్ అంటండి. ఇంక ఇట్లా కొన్ని వందలు ఉన్నాయండి, నేను కొన్ని మాత్రమే తీయగలిగా నేను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. అన్ని తీస్తే చాలా అందంగా అనిపించింది, ఇదొకటి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను చాలా కంట్రీలు తిరిగాను కానీ ఇలాంటి మినియేచర్ రూమ్ సెటప్ మ్యూజియంని నేను ఎక్కడా చూడలేదనమాట. ఇదొకటి చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అసలు చూడండి వెనకాల దాంట్లో డెకరేటివ్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఇట్లా జస్ట్ 2-3 రూమ్స్గా తీసానమాట నేను. ఇంక ఇక్కడి నుంచి మనకి ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ మీద పెద్ద పిక్చర్స్ అండి ఇవి. దగ్గర దగ్గర ఒక 7-8 ft ఉన్న పిక్చర్స్ అనమాట ఇవి ఫోటోగ్రఫీ. అసలు బయటికైతేనండి కళ్ళు కట్టిపడేసినాయండి ఆ కలర్స్ అయితే. ఫోటోగ్రఫీ అంటే ఇలా ఉంటుందా, ఇంత కలర్ఫుల్గా ఉంటుందా, అసలు ఆ తీసిన మనుషులు ఎవరండి, వాళ్ళు ఎవరో మామూలు మనుషులు అనమాట చూడండి ఆవిడ. నిజంగా రియల్ ఫోటో అది యాక్చువల్గా, కానీ బయటకైతే మాత్రం అసలు కళ్ళు తిప్పుకోనివ్వలేదండి మమ్మల్ని అయితే. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అండి, నిజంగా ఆయన మొహంలో అసలు నిజంగా జీవకళ ఉట్టిపడుతుందండి. ఆయన ఎదురుగా కూర్చున్నారేమో అని అనిపించేటట్టుగా ఉందన్నమాట ఆ ఫోటోగ్రఫీ అయితే. ఇవన్నీ ఫోటోగ్రఫీ గురించిన ఇది ఆర్ట్ గ్యాలరీ అనమాట. ఫోటోగ్రఫీలో ఎన్ని సెటప్స్ ఉంటాయి అనేది అవన్నీ కూడా డిస్ప్లే చేశారు అక్కడ. ఇదంతా ఆర్ట్ అండి. ఇక నాకు ఇంత మ్యూజియంలో నచ్చిన ఆర్ట్ ఈ ఒక్కటేనండి, ఈ ఒక్క పిక్చర్ నాకు చాలా నచ్చిందండి. అంటే ఆ రోజుల్లో లినెన్ అనే క్లాత్ని వేసుకునేవారనమాట వాళ్ళు. ఆ క్లాత్, ఆ క్లాత్లో ఉన్న ఆ ఫ్లోయినెస్ చూడండి అసలు ఎట్లా ఉందో. నిజంగా ఆవిడ బట్ట వేసుకుందేమో, ఆ చేతిలో పట్టుకున్న దానికి చేతులు కూడా నిజంగా సజీవ సాక్ష్యంగా ఉన్నాయన్నమాట. అంత బాగుంది ఆ పిక్చర్ అయితేను.
తర్వాత ఇదొకటి ఈ పిక్చర్ కూడా చూడండి. ఆ పక్కన నేను చూపించే దాని పక్కన వాటర్ పైనుంచి పడుతున్నట్టుగా ఉంది, చూసారండి? అదిగోండి పైనుంచి రూఫ్ మీద నుంచి వాటర్ పడుతున్నట్టుగా. అది బయటికి చూస్తేనండి నిజంగా నీళ్లు పడుతున్నాయేమో అని అనిపించేటట్టు ఉందండి. ఇవన్నీ 1700s పిక్చర్స్ అనమాట. అంత మంచి ఆయిల్ పెయింట్స్ ఆ రోజుల్లో ఉన్నాయా, అసలు ఇప్పుడు కూడా ఫేడ్ అవ్వకుండా అంత క్వాలిటీ మెయింటైన్ అయినాయా అని ఆశ్చర్యపోవటం నా వంతైందండి. ఇవాళ మనకు దొరికే ఆయిల్ పెయింట్స్ ఇంత టెక్నాలజీలో కూడా ఈ అసలు మంచి క్వాలిటీనే దొరకట్లేదండి. అందుకే నేను మొన్న అమెరికా నుంచి కొనుక్కున్నాను అనమాట, ఎక్కువ పెయింట్స్ని కొనుక్కున్నాను. నేను యాక్చువల్గా నేను ఆయిల్ పెయింటర్ అని తెలుసు కదా మీ అందరికీను. ఇది భోషాణం పెట్టి అంటాను చూడండి మన ఊర్లలో, అది ఎంత బాగుందోనండి. ఇది కూడా 1700 1600 సెంచరీది అనమాట. అవన్నీ గోల్డ్ అండి, యాక్చువల్గా బాక్స్ మీద ఉన్నవన్నీ గోల్డ్ అనమాట. గోల్డ్ తోటి ఆ రోజుల్లో రాజులు రాణులు ఇలాంటివి మెయింటైన్ చేసేవారనమాట. ఎనామిల్ పెయింట్ తోటి అసలు చూపు కట్టి పడేసింది అనమాట ఈ బాక్స్ అయితే నన్ను. చాలా బాగుందండి, ఎవరికన్నా పెళ్ళిళ్ళు చేయించుకుంటారేమోనని చెప్పి ఇది చూపిస్తే ఐడియా ఇస్తాను ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి అది ఒకటి పిక్చర్ చేసుకొచ్చానమాట నేను. 1600 సెంచరీ ఈ చైర్, 1700 సెంచరీ ఏదంటండి ఇది. అది బాగుంది. ఇవన్నీ కూడా చర్చిలో ఉపయోగిస్తారు చూడండి అవి అనమాట. నాకు పేర్లు తెలియవు కాకపోతే నేను చూశాను, చిన్న కింద రాశారు కానీ నేను ఎప్పుడు రికార్డింగ్లో ఉంటాను కాబట్టి అవి చదవలేను అనమాట. కాకపోతే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుతారని చెప్పి, ఇవన్నీ ప్యూర్ గోల్డ్ అండి. ఇవన్నీ గోల్డ్ సిల్వర్ అన్నీ అట్లానే డిస్ప్లే అన్నాయన్నమాట. నేను అంతేనండి అంతవరకు చూసి బయటకు వచ్చేసాం. చాలా పెద్ద మ్యూజియము, ఇంకా నా వల్ల కాలేదండి తిరగటం అయితే లోపల. సో ఇదండి వాళ్ళ విశేషం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. నచ్చినట్లయితే కనుక కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ కూడా వివేకానందుల వారి స్పీచ్ ఇచ్చిన ప్రదేశాన్ని చూపిద్దామని చెప్పి ఇంత మంచి వీడియోని రికార్డ్ చేసుకుని వచ్చాను. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో, ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. ఇంకా మంచి వీడియోలు ఉన్నాయండి. చికాగో డౌన్ టౌన్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, డే లైఫ్ ఎలా ఉంటుంది రేపటి వీడియోల్లో చూసి ఆనందిద్దురు కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, మళ్ళీ కలుగు.